Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Pavan Kalyanu Irozu Tadepalguchi Rasta Pradalandra Abhimaninche Mukhyamantri Garini Notuku Vachinattuga Samskaram Lekunda ముఖ్యమంత్రిని సంస్కారం ఏంటంటాడు. 2019లో మీరందరూ కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ పోటీ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మీ మీద నమ్మకం లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకుని ఆయనకు పట్టం కట్టిన విషయం మీరు మర్చిపోతా ఉన్నారు. ఏదో నీలో మార్పు వస్తుందని రోజు రోజుకి తిరుగుతుంటే ప్రజల్లో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి ప్రజల యొక్క ఆగ్రహ జ్వాలలు చూసిన తర్వాత నీలో మార్పు వస్తుంది మారతాడు అని అనుకుంటున్నాం. కానీ నీలో నీకు రోజు రోజుకి నీలో ఇంకా కిందకి వెళ్ళిపోతున్నావు తప్ప ఏ రకంగానూ కూడా ప్రజల్లో అభిమానం సంపాదించుకునే పరిస్థితి లేకుండా చేసుకుంటాం. ఇవాళ ప్రజలందరూ మెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సంస్కరణల ద్వారా ఆయన పరిపాలిస్తున్న తీరు కానీ పరిపాలిస్తున్న విధానం కానీ ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు డెలివరీ కానీ మెకానిజం కానీ లోకమంతా హర్షిస్తూ ఉంటే పక్కనున్న రాష్ట్రాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న పరిపాలన విధానాన్ని వచ్చి పరిశీలించి వెళ్తూ ఉంటే నువ్వు మాట్లాడే మాటలో నీ వెనకాల ఎవరిని మాట్లాడిస్తున్నారో అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పెళ్ళి పాలు తాగుతూ ఎవరు చూడలేదని ఆలోచనతో మాట్లాడుతున్నట్టుగా కనపడుతున్నావు. కానీ నీతో ఎవరు పలికిస్తున్నారు ఈ మాటలన్నీ? నువ్వు మాట్లాడిన తప్పుడు గణాంకాలు కానీ నువ్వు చెప్పిన విషయాలు కానీ ఎవరు రాసిచ్చారు? ఎన్సీబీ రిపోర్టు. అసలు తెలుగుదేశం టైంలో జరిగిన అన్యాయాలు ఘోరాలు విచ్చలవీడి దోపిడీ కనీసం నీ పరిగణలోకి తీసుకుంటానికి కూడా నువ్వు సాహసం చేయట్లేదు. అటువంటి అప్పుడు జరిగిన దోపిడీ గురించి కానీ దుర్మార్గం గురించి కానీ వాళ్ళ యొక్క అక్రమ పరిపాలన గురించి కానీ మాట ఎత్తితే ఎక్కడ కట్ అయిపోద్దో అనే ధోరణితో మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. కానీ నీ మాటలు ఎంతసేపు ప్రజలు అభిమానించే జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ అక్క సంత ఎలగక్కుతుంటే నిన్ను ఏ రకంగా ప్రజలు అభిమానిస్తారన్నది కనీసం నీకు మినిమం కామన్ సెన్స్ ఉండే విషయం కదా. ఏ రాజకీయ నాయక పార్టీ నాయకుడికైనా వాళ్ళు పోలవరం కట్టలేదు అంటావు. అసలు పోలవరం ఏం జరుగుతుందన్నది 2019 నాటికి పోలవరం ఎలా ఉందో ఇవాళ పోలవరం ఎలా ఉందో ఈ పాటికి పూర్తి అవ్వాల్సిన పోలవరం పూర్తి అవ్వకుండా ఎందుకు ఆగిపోయిందో దానికి కారణం ఎవడో దాని బాధ్యత ఎవడో తెలుసా నీకు? తెలుసుకుని మాట్లాడుతున్నామా? ఆవిడ డబ్బులు కక్కుడు తోడిపోయి చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన పచ్చి మీడియాకు సంబంధించిన రామోజీరావు గారి కొడుకు ఇయ్యంకుడికి నామినేషన్ మీద 1000 కోట్ల వర్కులు ఇచ్చేస్తే వాళ్ళ దాంట్లో దేంట్లో డబ్బులు మిగులుతాయన్నా చూసుకుని అప్పర్ కాపర్ డ్యాము లోయర్ కాపర్ డ్యాము పూర్తి అవ్వకుండానే రాక్ఫుల్ డ్యామ్ని ఏదైతే నిర్మాణం చేసి ప్రధానమైన డ్యామ్ ఏదవుతుందో దాన్ని నిర్మాణం చేయడానికి దానికి ముందు ఒక ప్రొటెక్షన్ వాళ్ళని నిర్మాణం చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసిన తర్వాత డ్యామ్ కట్టాలని చెప్పినప్పుడు ఎప్పుడైతే నదీ ప్రవాహంలో ఆపి కదా ఈ మధ్యలో ఉన్న వర్క్ చేసే ఏరియాలో నీళ్ళు లేకుండా చేసి కదా ఎవరైనా చేస్తారు. కనీస జ్ఞానం లేకుండా వాళ్ళు డబ్బులు కక్కుది పడే ఆ డయాఫ్రమ్ వాళ్ళు కట్టేసి దాంట్లో కోట్లు దోచేస్తే 2020లో వచ్చిన వరద ఉధృతికి
మరి ఆ డయాఫ్రమ్ పోలు దెబ్బతింటే ఎవరి పోలు దెబ్బతింది అన్నది నీకు అసలు అర్థం కాకుండా రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్రపతి గారు ఢిల్లీలో చూస్తాడు, గవర్నర్ గారు రాష్ట్రంలో చూస్తారని ఎంతసేపు ఆ వాలంటీర్ని మన పిల్లలు, మన చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, మన తమ్ముళ్ళు లాంటి వాళ్ళు నిరుద్యోగులుగా సమాజంలో గౌరవం లేని పరిస్థితిలోంచి ఒక గౌరవప్రదమైన సేవా దృక్పథంతో వాళ్ళు ఒక వాలంటీర్గా పనిచేస్తూ ఉంటే ఆ వాలంటీర్ పరిధిలో ఉన్న 50 ఇళ్ళకి ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక కుటుంబ సభ్యురాలుగా వాళ్ళు మలుగుతూ వాళ్ళు ఆ కుటుంబాల యొక్క ఆప్యాయతని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు ఇంత గౌరవప్రదమైన గౌరవం దక్కుతుంది. నేను చేసే సేవా తత్పరంతో నేను చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళందరూ హర్షిస్తున్నారు, ఆదరిస్తున్నారు. నా ద్వారా 50 కుటుంబాలకి మేలు జరుగుతుందని వాళ్ళు అందరూ మెచ్చుకుంటున్నారు అని సంతోషపడుతూ ఉన్నారు. నువ్వు వాళ్ళ మీద అపాండాలు వేసి ఉమెన్ ట్రాఫింగ్ చేస్తున్నారు, లేకపోతే అవుట్రేజ్ ఆఫ్ రకరకాలుగా అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ గురించి చెప్తావు, వాళ్ళ ద్వారా ఏదో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయని చెప్తావు, ఓ పక్కనేమో నా చెల్లెళ్ళు అంటావు, నా అన్న నా తమ్ముళ్ళు అంటావు. ఇదంతా ఎవరి మెప్పు కోసం నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరిని మెప్పించవలసిన అవసరం ఉంది? నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నావు, రాజకీయ పార్టీగా నడిపితే రాజకీయాల్లో ఉన్న పార్టీలందరూ ఎవరు ఏ పార్టీ ఏం చేస్తుంది, ఎవరు తప్పు చేశారు, ఎవరు మంచి చేశారు అని చెప్పాలి. కానీ నీ నోటంట ఎవరైతే ప్రజల అభిమానం చూరగొన్నాడో, ఎవరి పరిపాలనలో అయితే 60 లక్షల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయో, ఎవరిని ఎవరిని ప్రజలు అభిమానంగా చూసుకుంటున్నారో, ఎవరు పరిపాలన ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారో, ఆ వ్యక్తిని నువ్వు టార్గెట్గా చేసి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు సంస్కారహీనుడు అనుకుంటారు అప్పుడు ప్రజలు? నువ్వు సంస్కారహీనుడు హీనుడు అని 1000 సార్లు చెప్పావు నువ్వు పండి ఈ ప్రసంగంలో. ఎవరు సంస్కారహీనుడు? ఒకసారి నువ్వు మాట్లాడిన తర్వాత మళ్ళీ నువ్వు రూమ్కి వెళ్ళిపోయి ప్లే చేసుకుని చూడు. ప్రజల్లోకి వచ్చామంటే ఎవరైనా సరే, ఎవరు రాజకీయాల్లోకి ఎవరున్నా కూడా మాట్లాడిన విషయాలు మళ్ళీ వాళ్ళు తిరిగి మాట మరణం చేసుకున్నప్పుడు మనం మాట్లాడిన భాష కానీ, మనం ఎవరినైనా విమర్శించిన విమర్శ కానీ అన్నీ చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయ పార్టీగా పార్టీని నడపడానికి రాజకీయ పార్టీ పెట్టావా, ఎవరికైనా కొమ్ము కాయటానికి రాజకీయ పార్టీ పెట్టావా? నీ మాటల్లోని అర్థం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే నువ్వు పర్యటన చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఇవాళ ప్రజాప్రతినిధులుగా సిన్సియర్గా బాధ్యతలతో పనిచేస్తున్నావు, ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం, 3 ఏళ్ల పరిపాలన అంటే సంస్థ నుంచి తిరుగుతున్నాం, 3 ఏళ్ల పరిపాలనలో ఎలాగుంది ఏంటి అని ధైర్యంగా వెళ్తే అందరూ ఆదరిస్తూ ఉన్నారు. ఎదురొచ్చి మరి చాలా న్యాయం జరుగుతుంది మాకు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మంచి పరిపాలన అందుతుందని కుటుంబాలన్నీ చెప్తూ ఉన్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, తెలుగుదేశం వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ లోపల ఏదన్నా ఏమైనా అభిమానం ఉన్నా కూడా, కానీ అందుతున్న పథకాల గురించి ఫీజు రీఎంబర్స్మెంట్ అంటావు, వసతి దీవెన అంటావు, ఎవరి హయాంలో అందుతున్నాయి? కాలేజీలో చదివాడికి ఎవరు ఫీజులు కట్టి చదివిస్తున్నారు? వాళ్ళ నాడు నేడు కాన్సెప్ట్ తోటి ఎవరి హయాంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్ అన్నీ బాగుపడుతున్నాయి? ఎవరి హయాంలో ఎడ్యుకేషన్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి? ఇవన్నీ వదిలేసి ఏదో మాట్లాడమని ఎవరో చెప్పినట్టు, ఆ చెప్పినట్టు యథార్థంగా చెప్పాను, బాగా చెప్పాను లేదా అన్నట్టు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప ఏమాత్రం కూడా సమంజసంగా లేదు, ఏమాత్రం కూడా సంస్కారవంతంగా లేదు. ఎవరినో సంస్కారహీనుడని విమర్శించే ముందు
మనం ఎంత సంస్కారంతో మాట్లాడుతున్నావు అన్నది ముఖ్యం. సంస్కారహీనత నువ్వు మాట్లాడిన వ్యక్తిది కాదు, అతన్ని విమర్శించడం అన్నది ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అన్నది నువ్వు సంస్కారహీనుడిగా మాట్లాడినట్టుగా ప్రజలందరూ కూడా అర్థమవుతూ ఉంది. పరిపాలన గురించి మాట్లాడుతున్నావు, లేకపోతే టీడీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు తినే ఎవడయా టీడీఆర్ పెట్టింది, ఎవడే టీడీఆర్ పెట్టింది దోచుకుంది, ఎవడో టీడీఆర్ ఎవరి స్థలం ముందు రోడ్డు వైండింగ్ అయితే ఆ స్థలం ఎవడు ముందు ఎవడ కొట్టు ముందో ఎవడో ఇంటి ముందు వెళ్తే అది వాళ్ళు తీసుకుంటారు. అది చంద్రబాబు నాయుడు పెట్టిన టైటిల్ రైట్స్ ట్రాన్స్ఫర్, మరి అటువంటి దాన్ని దానికి ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెట్టాడు? ఇవాళ నువ్వేదో పురమాయిస్తే ఎవరో చెప్పంటే చెప్పడానికి వచ్చి మాట్లాడినట్టుగా ఉంది, కానీ ఒక రాజకీయ పార్టీగా నేను ప్రజల్లోకి వచ్చి నేనేం చేస్తాను అన్నది అన్నది ఏం లేదు. నువ్వు చెప్పిందంటూ నాకు అర్థమైంది ఏంటంటే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మంచి క్వాలిటీ మద్యం అమ్ముతాను, కావలసినంత మద్యం కుర్రోళ్ళకి అందిస్తాను అన్నట్టుగా ఉంది. మరి ఇలాగా మాట్లాడడం ద్వారా నీకు ఏమైనా మైలేజ్ పెరుగుతుందని నువ్వు అనుకుంటే అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, కానీ నువ్వు మాట్లాడే విధానం మార్చుకుంటే పద్ధతిగా ఉంటుందని మాత్రం ఒక పెద్దవాడిగా సలహా ఇస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఇలాగే కొనసాగినంతకాలం మీకు అవకాశం ఉండకపోవచ్చు, ఉండదని ఒక దుగ్ధతోటి చంద్రబాబు నాయుడికి నీకు అనిపించవచ్చు. మీరిద్దరు అనుకుంటే ప్రజలు మీరు చెప్పినట్టుగా మీరిద్దరు అభిప్రాయాలతోటి ప్రజలేమీ ఏకీభవించరు కదా, ఏకీభవించరు కదా. ప్రజలకి జరిగే న్యాయమైన పరిపాలన గురించి వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ కుటుంబాలు జరిగే మేలు గురించి ఆలోచిస్తారు, వాళ్ళ అభిమానాన్ని ముఖ్యమంత్రి గారికి పంచుతూ వాళ్ళ అభిమానాన్ని పెంచుకుంటూ ఉన్నారు. అంత మాత్రం చేత మిమ్మల్ని మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేదనో ప్రజలు మిమ్మల్ని ఆదరించట్లేదనో ఆ దుగ్ధంతతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు హర్షించరన్న విషయాన్ని ప్రస్తుతం బేసిక్గా ఫండమెంటల్గా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. ఇంకా నేను ఇంకేదైనా పరిణతోటి రాజకీయాల గురించి లేకపోతే అతను ఏం చేస్తాడో చెప్తాడేమో అని అనుకున్నాను తాడిపిల్లడు వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు తిడటానికి మీరు చెప్పిన ఫిగర్స్లో దేనికైనా నిలబడతారు మీరు? ఏదో టక్కడక్క 100,000,000,000 ఏదో లెక్క చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. నువ్వు చెప్పిన మాటలు అక్షరాల నారా చంద్రబాబు నాయుడికి అన్వయించుకుంటే సరిపోతాయి. నారా చంద్రబాబు నాయుడు టైంలో ఇసుక నువ్వు అన్నట్టు 40,000 కోట్లు ఇంకా ఎక్కువే దాటిపోయి ఉంటుంది. ఉచిత ఇసుక ఇసుక పేరుతోటి 1,000 కోట్లు దోచేసుకున్నాడు. ఆ దోచుకున్న దాంట్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేల పేర్లు వచ్చినప్పుడు పత్రికలతో విలేకరులు ప్రెస్ వాళ్ళతో కూడా చెప్పేసి అంతా మాగి వచ్చేస్తుంది అనుకున్నామంటే పెద్ద ఆయన వాట పెద్ద ఆయనకి చిన్నబాబు వాట చిన్నబాబుకి నిలిపోతుందని బాహాటంగా చెప్పిన రోజు ప్రతి విషయంలో కూడా నువ్వు చెప్పిన 100,000,000,000కి ఇంకొక 4-5 రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడికి వర్తిస్తాయి. కానీ ఇవాళ ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగానూ కూడా నువ్వు మాట్లాడిన మాటలు ఆయన వరకు వచ్చారో ఆయనకు తగలం. వాళ్ళు జన్మభూమి కమిటీని పేరుతోటి వెచ్చలవిడి అవినీతి జరిగి ఊర్లకు దోచేస్తే కనీసం నువ్వు మాట్లాడలేని వ్యక్తి పోయి ఇవాళ సేవా దృక్పథంతో మేము నిరుద్యోగులం అని చెప్పుకోవడానికి చిన్నతనంగా ఉన్న పరిస్థితుల్లో మన పిల్లలు మన చెల్లెళ్ళ వరుసలు మన తమ్ముళ్ళ వరుసలు మన బిడ్డల వరుసలు వాళ్ళని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటావు, అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అంటావు, వాళ్ళు ఏదో సమాచారం సర్వే చేస్తున్నారంటావు. ఇది నిజంగా అన్యాయం పవన్. ఇది చాలా దారుణంగా మాట్లాడుతున్నాం, వాలంటీర్ వ్యవస్థని అవమానపరుస్తున్నాం, మన చెల్లెల్ని తమ్ముళ్ళని అవమానపరిచినట్టు
భరిస్తున్నావు, కానీ నీకు అది వాళ్ళు ఒక పక్కన నా తమ్ముళ్ళు అన్నోడు సంబోధిస్తున్నావు, కానీ మళ్ళీ వాళ్ళని వాళ్ళు చేయని పని చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరి కోసం చేస్తున్నట్టు, ఎవరు చెప్పమంటే చెప్తున్నట్టు. దయచేసి ఇప్పటికైనా వాలంటీర్ వ్యవస్థని గౌరవించు. వాలంటీర్ వ్యవస్థ అన్నది ఏదో ఏదో వాళ్ళకి ఉద్యోగం పేరుతో బంధించేది కాదు. వాళ్ళు నిరుద్యోగులుగా ఉండకుండా ఏదో ఒక గౌరవప్రదమైన సేవ చేస్తూ ఉన్నట్టు ఉన్నంతకాలం ఉంటారు. ఏ మంచి ఉద్యోగం వచ్చినా కూడా ఏ వాలంటీర్ కూడా ఒక్కరోజు కూడా వాలంటీర్గా కొనసాగకుండా వాళ్ళకి నచ్చిన ఉద్యోగులకు వెళ్ళిపోవచ్చు. కేవలం 260,000 మంది మేము నిరుద్యోగం కాదు అని చెప్పుకోవడానికి గర్వంగా ఒక సేవాభావంతో పనిచేస్తున్నందుకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ద్వారా 1,60,000 కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. మరి అటువంటి పరిస్థితిని నువ్వు అటువంటి వ్యవస్థని కించపరుస్తూ మాట్లాడటం అన్నది ఏమాత్రం కూడా సంబంధించలేదు. రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మందిలో ఏమైనా నిన్నును చంద్రబాబు నాయుడిని తీసేసి లెక్కేస్తే ఏమైనా మరి ఇంక మిగతా 5 కోట్లు 50 లక్షలు ఎంతమందిని తీసేయాలి, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తారు. ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నవాడు కానీ జనసేనలో ఉన్నవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాకు అన్యాయం జరిగింది, మాకు రావాల్సిన పథకాలు మాకు ఇవ్వకుండా మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నాడని చెప్పి ఎక్కడన్నా జరిగితే చెప్పండి. ఇవాళ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వాళ్ళ జనసేనకి సంబంధించిన కుటుంబం తెలిసినా తెలుగుదేశానికి సంబంధించిన కుటుంబం తెలిసినా ఎటువంటి వివక్ష లేకుండా పథకాలు సంక్షేమ పథకాలు అందిస్తూ ఆ కుటుంబాలను ఆదుకుంటుంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే నువ్వు వ్యవసాయ రంగంలో రైతు నష్టపోయాడు అంటే ఎవరి హయాంలో రైతు నష్టపోయాడు? చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీశాడు, ఎంత దారుణంగా డ్వాక్రా మహిళల్ని మోసం చేశాడు, ఎంత దారుణంగా యువతను మోసం చేశాడు. నువ్వు చెప్పవలసింది చంద్రబాబు నాయుడు గురించి చెప్పవలసిన మాటలు ఇవాళ చంద్రబాబు నాయుడికి వకాలు తప్పించుకుని నువ్వు మాట్లాడటం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభండాలు వేయటం అన్నది ప్రజలు ఎవరు కూడా సహించలేకలేరు. నీ మాటల మీద ఎవరికి కూడా విశ్వాసం కూడా లేదు. ఇది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. నువ్వు రాజకీయ పార్టీని నడుపుతావంటే ఖచ్చితంగా నడుపు. ఏ రాజకీయ పార్టీ అయినా సమాజంలో ఇప్పుడు ఎవరైనా నీకు ఒక ఇమేజ్ ఉంది సినిమాల్లో, నువ్వే చెప్తున్నావు నేను భారతదేశంలో ఉన్న ప్రముఖ నటుల్లో నేను ఒకడని నేనేం కాదంటలేదు. ఖచ్చితంగా నువ్వు జాతి గౌరవించే హీరోలు నువ్వు ఒకడు ఉన్న విషయం మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ రాజకీయంగా వచ్చి ఇలాగ నీకున్న ఇమేజ్ని అంతా కూడా మొత్తం పాతాళానికి తీసుకొచ్చేయడం అన్నది అది కొంచెం బాధగా కనపడతా ఉంది. నువ్వు 1,000 కోట్లు సంవత్సరానికి సంపాదిస్తానని నువ్వే చెప్తున్నావు, మరి 1,000 కోట్లు మరి 8,000 కోట్లు మరి చూపిస్తున్నావా ఏంటన్నది సంపాదించడం అన్నది నువ్వే చెప్పాలి. అవన్నీ నువ్వు మాట్లాడిన మాటలు మేము రిపీట్ చేయడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఏదేమైనా వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళిద్దరు వాళ్ళ మీద ఉన్న అక్కసంతా కూడా అన్యాయంగా నువ్వు ప్రజల ముందుకు వచ్చి నీ ఇమేజ్ని దిగజార్చుకుంటూ మాట్లాడటం అన్నది సబబుగా లేదు. ఇప్పుడు డేటా మొత్తం హైదరాబాద్ తీసుకెళ్తారు అన్నది ఇతని దగ్గర ఏంటి ఆధారం? ఒక విషయం కూడా చెప్తాను నేను, చంద్రబాబు నాయుడు హయాంలో ఈ డేటా చౌర్యం అన్నది చంద్రబాబు నాయుడు ఆ టైంలో జరిగింది. ఎన్నికలకు ముందు కంపెనీ పేరేంటి, ఆ తర్వాత అతను మీద కేసులు కూడా పుక్కాయి, వేమూరి హరిప్రసాద్. అతనికి 100 కోట్ల రూపాయల ఆస్తులన్నీ అక్రమంగా దోచిపెట్టాడు. మొత్తం ప్రభుత్వం యొక్క వెబ్సైట్లోకి దూరిపోయి, ప్రభుత్వం యొక్క డేటాలోకి దూరిపోయి మొత్తం ఆ డేటా అంతా కూడా చౌర్యం చేసి వాళ్ళకి కావలసినట్టుగా
మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నం చేసి చాలా దుర్మార్గానికి పాల్పడ్డారు. కానీ ప్రజల యొక్క నిర్ణయం ముందు వీళ్ళ దుర్మార్గాలు ఏది నిలబడలేదు, మొత్తం గాలి కొట్టుకుపోయింది, తుఫాన్లో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయింది. అంతిమంగా ప్రజల యొక్క నిర్ణయం గెలిచింది. అందుకే చంద్రబాబు నాయుడు 2019లో 151 సీట్లతోటి పెద్ద మెజార్టీతోటి గెలవడం సాధ్యమైంది. ఏదైనా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలి తప్ప ఎదటి వాళ్ళ మీద సారీ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి గెలిచి ఆ చంద్రబాబు నాయుడు చేసిన చౌర్యాన్ని దొంగతనాలని ప్రజలు పసిగట్టబట్టే చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు అప్పచెప్పి పెద్ద మెజార్టీతో గెలిపించారు. అది ఇప్పటికీ కూడా మీకు అర్థం కావట్లేదు. గెలిపించిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏంటో, ఆయన పేద ప్రజలకి ఏం చెయ్యాలని అనుకున్నాడో అది ఎంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాడు అన్నది మీరు ఎప్పుడు చూసి నేర్చుకుంటారు? ఎప్పటికి ఇంకా మీకు అర్థమవుద్ది? ఆయనే అంటాడు మరి పెళ్ళాలు పెళ్ళాలని. ఆయన పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నంత తేలిక కాదు అని అన్నాడు. కానీ ఆయన పెళ్ళాలు పెళ్ళాలని ఆయన ఎక్కడ అన్నట్టుగా నాకైతే ఎప్పుడు నేను లేదు. అవును, 4 పెళ్ళిళ్ళు అన్నాడు. అంటే వివాహ వ్యవస్థ మీద అతనికి పెద్దగా సదాభిప్రాయం లేదు. వివాహ వ్యవస్థ అంటే ఆయనకి గౌరవం లేదు. 4 పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పాడు. ఈయనేమో మరి నోటుకొచ్చినట్టు పండపూతలు తిడతా ఉంటే ఏమన్న వాస్తవం అని చెప్తే ఊరికి ఎందుకన్నది? మరి ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? సతీమణి అంటే కూడా దానికి అది కూడా కరెక్ట్ వర్డ్ ఏం కాదు. అయినా ఒక 5-6 మంది పెళ్ళాలి. రాజుగారు మహా ఇంతకుముందు రాజులు 7-8 మంది పందిని పెళ్లి చేసుకుంటారు, నచ్చినట్లు అన్నారు. దాంట్లో అందరూ సతీ మణులు కాదు కదా. ఆ మణి అన్నది దాంట్లో ఎవరో ఒకళ్ళే అన్ని లక్షణాలు బాగున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళే సతీమణి అన్నారు. అందరూ సతీమణి అవ్వడం.